ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఆ గానం ఆగిపోయిందో ఆ ప్రాణం పోయినట్లే. అక్కడి నుంచి ప్రారంభం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎప్పుడైతే కంఠధ్వని రోదనంగా ఉచ్చరింపబడిందో అప్పటి నుంచి ఈ గానం ప్రారంభం. ఆ శ్వాస అనేటువంటి దాని యొక్క బలం వలన క్రమంగా లోపల బయట ఉన్న లోకముల యొక్క ప్రజ్ఞలు అనేటువంటివి వికాసం చెందుతాయి. అదే మనకి శిశువుగా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి లోకాల యొక్క ప్రజ్ఞలే పనిచేస్తూ బయట లోకాల్లోకి పూర్తిగా ప్రజ్ఞ అనేటువంటిది వ్యాప్తి జరగకుండా ఉన్నటువంటి స్థితే శిశువు అంటారు, శిశువు అనేటువంటి స్థితి. అందుకే చిన్నపిల్లవాడికి తన లోపల ఉన్నటువంటి అనుభూతి ఉంటుంది తప్ప మనకున్నట్టుగా చుట్టూ జరుగుతున్నటువంటివి ఏమి ఏమిటి అనేటువంటిది ఇంకా జ్ఞానం ఏర్పడదు. అది క్రమంగా ఆ ప్రజ్ఞ వికాసం అనేటువంటి జరిగిన తర్వాత క్రమక్రమంగా తెలుస్తుంది. దీంతో పగలు రాత్రి మొదలైనటువంటి కాలమానములు, ఋతువు సంవత్సరములు మొదలైనటువంటి మానములు అంటే కొలతలు అవి తెలుస్తాయి. ఈ పగలు రాత్రి అనేటువంటిది కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎటువంటివో పగలు రాత్రి అనేటువంటిది కూడా అటువంటిదే. అంటే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటివి మనలో సంగీతము నాకు సంకేతం ఎటువంటిదో ఈ కాలమానములు అనేటువంటివి కూడా అవి కూడా సామలే. ఎక్కడైతే చక్కటి కొలతల్లో ఏర్పాటు అనేటువంటిది ఉంటుందో అదంతా కూడా ఒక చక్కటి తాళలయాత్మకమైనటువంటి ఏర్పాటు. అలాగే సంవత్సరంలో ఋతువులు అనేటువంటివి మొదలైనటువంటివి కూడా అంతే. ఆ ఋతువులు వరుసన ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా ఎలా అయితే ఏర్పాటు చేయబడి ప్రవర్తిస్తూ ఉంటాయో అది కూడా ఒక సంగీతం లాంటిదే. అలాగే సంగీత శాస్త్రం నేర్చుకునేటువంటి వారికి క్రమంగా లయజ్ఞానం ఏ విధంగా దర్శనమిస్తుందో ఈ జీవికి ఇవన్నీ క్రమంగా దర్శనమివ్వడం కూడా అటువంటిదే. అటు పైన అతను మొట్టమొదట ఉచ్చరించినటువంటి వాక్కుని అర్థవంతమైనటువంటి వాక్కుగా ఉపయోగించడం ప్రారంభిస్తాడు ఈ శిశువు. అంటే మనందరం కూడా మొట్టమొదట మనం శిశువుగా జన్మించినప్పుడు ఆ మొట్టమొదట ఉచ్చరించినటువంటి వాక్కు అది అర్థమయమైనటువంటి వాక్కుగా మనం ఉచ్చరించలేం కదా. ముందు మనం ఏడుపుగాను తర్వాత క్రమంగా ఏదో మాటలుగానో ఉచ్చరిస్తూ ఉంటే ఆ పిల్లవాడు చక్కగా బాగా మాట్లాడుతున్నాడు అని ఆ పిల్లవాడు మాట్లాడేటువంటి మాటలకు అర్థం లేకపోయినా తల్లిదండ్రులు మెచ్చుకుంటూ ఉంటాం. అది క్రమంగా ఆ పిల్లవాడికి పెరుగుతున్న కొద్దీ కూడా అర్థవంతమైనటువంటి వాక్కుగా పరిణమిస్తుంది. అది అతనిలో కలిగేటువంటి వికాసం. అందువల్ల మొట్టమొదటి నుంచి వాక్కును ఉచ్చరిస్తూనే ఉన్నాడు. ఏ క్షణంలో అయితే జన్మ అనేటువంటి జరిగిందో ఏ క్షణం నుంచి అయితే ఏడుపుగా కంఠధ్వని బయటకు వచ్చిందో ఏ క్షణమైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి కూడా వాక్కును ఉచ్చరిస్తూనే ఉన్నాడు. అయితే ఆ ఉచ్చరించినటువంటి వాక్కు అర్థవంతమైనటువంటి వాక్కుగా ఉపయోగించడం అనేటువంటిది ఉందే అది క్రమంగా అతనిలో వచ్చేటువంటి వికాసం అనుసరించి వస్తుంది. జీవిత విధానం అంతా కూడా ఆ వాక్కు వలననే తెలిసి అతను అనుసరిస్తూ ఉంటాడు. అందుకని జీవితం మొత్తం అంతా కూడా ఈ వాక్కు యొక్క ఉచ్చారణ, ఆ వాక్కును ఉపయోగించుకోవడం అనేటువంటి దాని మీద ఆధారపడే మన జీవితం జరుగుతుంది. కనుక మనకి ఇప్పుడు ఈ మంత్రంలో తెలియజేసేటువంటిది ఏమిటంటే ఈ యజ్ఞము నుండి ఈ దేవతలు జీవులలో వాక్కును ఉచ్చరించుటకు కావలసిన పరికరములను, వాక్కును ఉచ్చరించడానికి మనలో పరికరం ఏర్పాటు చేశారు. ఏమిటా పరికరాలు అంటే స్వరపేటికలు. మనం బయటికి వాక్కు ఉచ్చరించాలంటే స్వరపేటికలు, వాటిని ఇంగ్లీష్లో వోకల్ కార్డ్స్ అంటారు. ఆ స్వరపేటికలు ఉంటాయి. ఆ స్వరపేటికలు తిరగటి రాళ్ళలాగా ఉదాహరణ ఒకటి రాపిడి జరుగుతుంది. ఈ రాపిడి జరగడం అనేటువంటి దానివల్లే మనకి శబ్దం అనేటువంటిది పుడుతుంది. ఆ శబ్దం అనేటువంటిది అలా ఉచ్చరించడానికి కారణం ఎవరంటే ఈ దేవతలు చేసినటువంటి ఏర్పాటే. దానికి కావాల్సినటువంటి శక్తిని వారు కలిగించారు. అంటే ఏమిటి, సామము అనేటువంటి దాన్ని వాళ్ళు కలిగించారు. స్పందనము అనేటువంటి ధర్మం ఒకటి ఉంది. స్పందనం అంటే
వైబ్రేషన్ అంటారు. ఆ స్పందనం అనేటువంటి ధర్మాన్ని అనుసరించి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి వాటిని సామముగా కల్పించారు ఈ దేవతలు. ఈ విధంగా ప్రాణస్పందనను ఉచ్చారణను వ్యక్తపరిచేటువంటి శక్తిని వీటన్నిటిని కూడా ఎవరు కల్పించారు? ఆ దేవతలే కల్పించారు. అంటే మనలో ఒక శబ్దాన్ని ఉచ్చరించడానికి కావలసినటువంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు, వాటినే మన స్వరపేటికలని మనం అంటున్నాం. ఆ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ యంత్రం అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత ఉచ్చారణకు కావలసినటువంటి శక్తిని ఏర్పాటు చేశారు. ఆ శక్తి అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత వ్యక్తపరచడం అనేటువంటిది, మన సంకల్పాన్ని భావాన్ని వ్యక్తపరచడం అనేటువంటిది, ఆ వ్యక్తపరచేటువంటి శక్తిని కూడా ఏర్పాటు చేశారు. ఆ పైన ఛందస్సులు అనేటువంటి వాటిని సృష్టించారు. వీటన్నింటిలో కూడా అందరిలో నేను అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే అంతర్యామి అంటే భగవంతుడు, ఆ నేను అనేటువంటి అంతర్యామి అయినటువంటి పురుషుడు ఆయన వీటన్నింటిలోనూ కూడా వ్యాపించి ఉన్నాడు. మనం అది మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ పురుషుడు లేనటువంటి ఒక చిన్న ప్రదేశం కూడా సృష్టిలో లేదు. ఎందువల్ల సృష్టి సమస్తం కూడా ఆ పురుషుని యందే ఉంది. ఆ పురుషుని యందే ఈ సృష్టి మొత్తం ఈ దేవతలు కల్పించారు. మనం మొదల నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం, ఈ సృష్టి అనేటువంటి యజ్ఞం చేయాలంటే ఒక చోటు కావాలి. ఆ చోటు ఎక్కడ, వేరే ఎక్కడుంది? ఆ పురుషు యొక్క శరీరమే చోటు అని చెప్పుకున్నాం మనం. ఆకాశ శరీరం బ్రహ్మ అని మనం వేదం చెప్తున్నటువంటిది, ఈ ఆకాశంగా మనం చూసేటువంటి అనంతమైనటువంటి చోటు ఏదైతే ఉందో ఇదే ఆయన శరీరం. అందువల్ల ఆయన శరీరం కాకుండా వేరే చోట్ల యజ్ఞం చేయడానికి అవకాశం లేదు. ఈ యజ్ఞంలో యజ్ఞ పశువుగా ఆయన్నే వేయాలి. ఇది విచిత్రమైనటువంటి యజ్ఞం. అంటే ఇందులో అంతా కూడా ఆ పురుషుడే. అందుకనే సూక్తం పురుష సూక్తం అని చెప్పడానికి కూడా కారణం అదే. ఈ చోటు ఆయనే, యజ్ఞం అనేటువంటి ఈ మొత్తం ఏర్పాటు ఆయనే, యజ్ఞానికి కావాలంటే పరికరాలంతా కూడా ఆయనే. అందుకనే మొట్టమొదటే చెప్పారు, పురుష ఏవ ఇదగం సర్వం, ఈ మొత్తం అంతా పురుషుడే తప్ప వేరే ఏం లేదు అని మొట్టమొదటి చెప్పి ఈ మంత్రాల్లో అన్ని విశేషాలన్నీ కూడా వివరిస్తున్నారు. అందుకని అది మనం మర్చిపోకూడదు. ఇందులో నేను అనేటువంటి అంతర్యామిగా, ఈ నేను అనేటువంటిది స్వయం వ్యక్తమైనటువంటిది, అంటే ఆ పురుషుడు యొక్క ఈ నేననేటువంటి ప్రజ్ఞ. మనందరం కూడా నేనని అంటున్నాం. మనందరం ప్రతి ఒక్క జీవి కూడా నేననే మేల్కొంటున్నాం. ఈ నేననేటువంటిది ఆ నేనే ఈ నేను. ఇది స్వయం ప్రకాశమైనటువంటిది, స్వయం వ్యక్తమైనటువంటిది. అటు పైన సృష్టికర్త సృష్టి అనేటువంటివి, మొట్టమొదట సృష్టికర్త ఒకటే, పురుషుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒకటిగా ఉన్నటువంటి పురుషుల్లోంచి సృష్టి అనేటువంటిది బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను నా సృష్టి, అంటే సృష్టికర్త సృష్టి అనేటువంటి రెండుగా, అంటే అర్థం ఏమిటి, నేను నీవు అనేటువంటి రెండు అక్షరములు. ఈ మొట్టమొదట ఒకటిగా ఉన్నప్పుడు ఉన్నటువంటిది ఇందే, దాన్నే ఒక అక్షరంతో కూడినటువంటి ఛందస్సు అంటారు. ఈ ఛందస్సులు ఒక అక్షరంతో ఉన్నటువంటివి, రెండు అక్షరాలతో ఉన్నటువంటివి, మూడు అక్షరాలతో ఉన్నటువంటివి, ఇలాగా వరుసలు ఉంటాయి. ఈ ఒక అక్షర ఛందస్సు అనేటువంటిది ఏదైతే ఉందో అదే ప్రణవము ఓంకారము అని అన్నాం మనం. అది నేననేటువంటిది అని యొక్క వ్యక్తమైనటువంటి రూపం. అందువలన ఈ ఒక అక్షరంతో ఉన్నటువంటి ఛందస్సుగా ఆ ఓం అనేటువంటిది తెలియబడుతుంది. ఈ నేను నీవు, నేనంటే సృష్టికర్త, నీవు అని చూడబడేటువంటిదంతా కూడా సృష్టి. ఈ నేను నేవు అనే రెండుగా చూడబడేటువంటిది ఏదైతే ఉందో ఇది రెండక్షరముల ఛందస్సుగా పుట్టింది. ఆ రెండక్షరముల ఛందస్సు అనేటువంటిదే సోహం అనేటువంటి మంత్రంగా మనకి తెలియజేయబడుతోంది. సోహం అంటే అర్థం ఏమిటి, సహ అహం. సహ అంటే అతడే, అహం అంటే నేను. సోహం సోహం, అతడే నేను అతడే నేను. ఇది రెండక్షరాల మంత్రం. ఈ రెండక్షరాల మంత్రమే మన ఉచ్ఛ్వాసమని నిశ్వాసము ఈ రెండింటినీ కూడా
నడిపించేటువంటిది. మనం గాలి లోపలికి పీలుస్తున్నప్పుడు సో అనేటువంటి ఆ మంత్రం యొక్క శక్తి పనిచేస్తుంది. దానివల్లనే మనం గాలిని లోపలికి ప్రాణవాయువుని పీల్చుకోగలుగుతున్నాం. ఆ తర్వాత హమ్ అనేటువంటి మంత్రశక్తి పనిచేయడం వల్ల లోపల గాలిని మనం బయటికి విడవగలుగుతున్నాం. ఈ ఉచ్ఛ్వాసము నిశ్వాసం అనేటువంటి రెండు కూడా సో హమ్ అనేటువంటి ఈ రెండక్షరముల మంత్రము కారణంగా ఈ ప్రక్రియ మనలో జరుగుతుంది. ఈ సో హమ్ అనేటువంటిది ఒక సంకేతం, దీనికి హంస సంకేతంగా ఇచ్చారు. చూడండి, సోహం అనేటువంటి దాన్ని సోహం 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 అంటుంటే హం సోహం సోహం సో అవుతుంది. మనం ఉచ్చరించేప్పుడు సోహం సోహం అని ఉచ్చరించి వరసను ఉచ్చరిస్తే హంసో హంసో అంటే హంసహ హంస అవుతుంది. అందుకనే దీన్ని ఒక హంస అన్నారు. రెండు రెక్కలతో కూడినటువంటి ఒక హంస అన్నారు. దీనికి సకారం అనేటువంటిది ఒక రెక్క అయితే, హకారం అనేటువంటిది ఇంకో రెక్క అయితే, ఈ మధ్యలో రెండు రెక్కలు కలిగినటువంటిది మధ్యలో ఉన్నటువంటిది ఎవరు, అదే ఓం అన్నారు. అందుకని ఓంకి రెండు రెక్కలు, సోహం అనేటువంటిది. అందుకనే మనం యోగ శాస్త్రంలో యోగ సాధన చేసేప్పుడు, ప్రాణాయామ ప్రక్రియ సాధన చేసేప్పుడు కూడా గాలి లోపలికి పీల్చేప్పుడు సో అనేటువంటిది మనసుతో ఉచ్చరిస్తూ ఉండడం, గాలి మళ్ళీ బయటకు వదిలేప్పుడు హం అనేటువంటిది బయటకు ఉచ్చరిస్తూ దాన్ని వింటూ దీని యందు మనసును లయం చేసినట్లయితే మన లోపల ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయించేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాని యందు మనం స్థిరపడతాం. అది ప్రాణాయామం అంటే. అందువల్ల అటువంటి ఈ రెండక్షరముల ఛందస్సుగా ఈ సోహం అనేటువంటి మంత్రం మనకి తెలియజెప్పబడింది. ఈ విధంగానే వరుసన మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అక్షరములతో ఏడు రకాలైనటువంటి ఛందస్సులు అనేటువంటివి ఏర్పడ్డాయి. అందుకనే ఏడు అనేటువంటి అక్షరం అనేటువంటిది ఏడు అక్షరాలతో ఉన్నటువంటి ఛందస్సు, ఇలాగ ఒక్కొక్క అక్షరములతో కూడినటువంటి సంఖ్యతో కూడినటువంటి ఛందస్సులు అనేటువంటివి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియలను మనకు తెలియజేస్తాయి. ఈ మంత్రాలకు సంబంధించినటువంటి ఛందస్సులు మాత్రమే కాక కాలము చోటు అనే వాని యొక్క కొలతలు కూడా ఛందస్సులుగా వాటిని సృష్టించారు ఈ దేవతలు. కాలంలో కొలతలు ఉన్నాయి. కాలంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాని దగ్గర నుంచి అతి పెద్దదైనటువంటి వరకు కూడా కాలం యొక్క కొలతలు ఉన్నాయి. వీటిలో కొంతవరకే మనకు తెలుసు, ఈ సూక్ష్మాది సూక్ష్మములైనటువంటివి మనకంతగా తెలియదు. అటు బృహత్తరమైనటువంటివి మనకు తెలియదు. వీటన్నిటినీ కూడా మనకి వేదముల్లో పురాణముల్లో వీటిని స్పష్టంగా మనం ఎలా తెలుసుకోవచ్చో ఎలా లెక్కించవచ్చో కూడా మనకి ఇచ్చారు. పురాణముల్లో చాలా పురాణముల్లో ప్రత్యేకంగా ఇవన్నీ ఇచ్చినటువంటివి మనకుంటాయి. వాటినే మన్వంతరములు మొదలైనటువంటి పేర్లతో పిలుస్తారు. ఈ కొలతలన్నీ కూడా ఛందస్సులే. ఈ కొలతలనేటువంటి వాటిని ఏ విధంగా వినియోగించాలో అనేటువంటి దానికోసమే యజస్సు అనేటువంటి దాన్ని సృష్టించారు. అంటే ఈ కాలం అనేటువంటి దాంట్లో కొలతలు, చోటు అనేటువంటి దాంట్లో కొలతలు, వీటిని ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అని అంటే దానికి ఒక ప్రణాళిక ఏమిటి తెలియాలంటే యజస్సు అనేటువంటిది. అందువల్ల యజుర్వేదము అనేటువంటిది ఆ విధంగా మనం తెలుసుకోవాలి. యజస్సు అంటే సృష్టి యొక్క ప్రణాళిక అని చెప్పుకున్నాం మనం. ప్రణాళిక అంటే ఎక్కడ ఉంటుంది, మనస్సులో ఉంటుంది. అంటే ప్రణాళిక అనగా మనస్సే. అందువల్లనే మనో యజుర్వేద అని చెప్పుకోవడానికి కారణం అది. ఈ ప్రణాళిక మొత్తం మనస్సులో, మనస్సు యొక్క స్పందనలుగా ఈ ప్రణాళిక పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రణాళిక మొత్తం సృష్టి యొక్క ప్రణాళిక అంతా ఎక్కడుంది, ఆ మూల పురుషుడైనటువంటి ఆయన యొక్క మనస్సుగా ఉంది. ఆయన యొక్క మనస్సు ఉంది కాబట్టే ఆయన యొక్క మనస్సు అనేటువంటిది విశ్వమాత్మకమైనటువంటి మనస్సు. ఆ తర్వాత దాని నుంచి మనకి సౌరమైనటువంటి మనస్సు, దాని తర్వాత గ్రహముకు సంబంధించినటువంటి మనస్సు, ఇలా వచ్చి వచ్చి వీటిలో భాగమే మన చిన్న మనస్సు. మనలో ఏదైనా ఉండాలంటే ఇది ఆ మూల పురుషుల్లో లేకుండా ఇందులో ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రుక్ సామ యజస్సులు అనేటువంటి ఈ మూడింటి యొక్క సంబంధం ఉందే, ఇదే త్రయీ విద్య అని మనం చెప్పుకున్నాం.
దీని వలననే అఖండమైనటువంటి వాక్కు ప్రణవము. ప్రణవం అనేటువంటిది అఖండమైనటువంటి ఉచ్చారణ, అఖండమైనటువంటి వాక్కు. ఖండం అంటే భాగము భాగముగా ఉన్నటువంటిది. అఖండం అంటే నిరంతరము ఎటువంటి అంతరము లేకుండా ఉన్నటువంటిది అఖండమైనటువంటి వాక్కు. అదే అకార ఉకార మకారములు గాను అఖండ అయినటువంటి కాలము భూత భవిష్యత్ వర్తమానములు గాను. మరి కాలం కూడా అఖండమైందే. ఆ అఖండమైనటువంటి కాలంలో మనం మూడు విభాగాలని మనం దర్శిస్తాం. అసలు కాలం అనంతమైనటువంటిది, దాంట్లో మూడు విభాగాలు, దాన్ని మనం భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటిది మనం దర్శిస్తాం, మనం వాటిని అనుభవిస్తాం. అలాగే క్రియాశక్తి సమన్వితుడైనటువంటి అఖండ అంతర్యామి పురుషుడు ఉన్నాడే, మరి ఆయన అఖండుడు. అంటే ఆయనలో ఖండాలు అది మనకు అనుభవంలోకి వచ్చేటువంటిది కానీ ఆయన మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా అని అఖండత్వం ఆయనది. అలా ఆ పురుషుడు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అంటే ఎవరు? నేను, నీవు, ఎక్కడ ఉన్నటువంటి వాడు, ఇలాగ మనం మూడుగా మన వ్యవహారంలో చూస్తున్నాం. మనం ఈ విభాగములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వీటి వల్ల ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఈ సృష్టిలో వ్యవహరింపబడ్డం అనేటువంటిది ఉందే, అది జరుగుతోందన్నమాట. ఇట్లా ఒకే పురుషుడు మూడు వర్ణములుగా అంటే మూడు అక్షరములుగా విభజింపబడుతూనే ఇలా విభజింపబడ్డాన్ని త్రిపద గాయత్రి ఛందస్సు అని మంత్రద్రష్టలైనటువంటి ఋషులు దీన్ని వర్ణించారు. త్రిపద గాయత్రి అంటే త్రిపద అంటే మూడు పాదములు కలిగినటువంటి ఛందస్సు, త్రిపద గాయత్రి అని. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు చెప్పిన మూడు పాదములు 3×8=24 అక్షరాలు, అది గాయత్రి ఛందస్సు అని. ప్రణవోపాసన అనేటువంటి చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి రహస్యాలని దర్శనమిచ్చి అనుభవంలోకి వస్తాయి. ప్రణవోపాసన అనేటువంటిది అందుకు మనం చేయవలసింది. ప్రణవోచ్చారణము అనేటువంటి రహస్యాలన్నీ కూడా మనకి వేదంలో అనేకమైనటువంటి చోట్ల వివరింపబడ్డాయి. అందులో ముఖ్యంగా వేద భాగాల్లో సంహితా భాగాల్లోనూ చెప్పబడ్డాయి. ఆ తర్వాత బ్రాహ్మణ భాగములు అని చెప్పుకున్నాం మనం. ఆ బ్రాహ్మణ భాగములు అంటే ఆ వేద భాగంలో సంహిత బ్రాహ్మణము అనేటువంటి దాంట్లో శతపథ బ్రాహ్మణము అనేటువంటి దాని యందు, అలాగే ఉపనిషత్తుల్లో ఛాందోగ్య ఉపనిషత్తు అనేటువంటి దాని యందు కూడా ఈ ప్రణవోపాసన అనేటువంటిది, ఈ ప్రణవోచ్చారణ ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడ మనకి వివరింపబడ్డాయన్నమాట. అందువలన ఈ ప్రణవోపాసన అనేటువంటి దానికి ఇంత వ్యవహారం ఉంది. దీనిలో ఉన్నటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే అటు ఉపనిషత్తులు, ఇటు పురాణములు, అటు భగవద్గీత, వీటన్నిటిలో ఉన్నటువంటి సమన్వయాన్ని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని మనకి అందులో కూడా చెప్పబడినటువంటిది. అందువల్ల ఓం అనేటువంటిది, ప్రణవం అనేటువంటిది అతి ప్రధానమైనటువంటిది, ఛందస్సుల్లో మొట్టమొదటిది అని చెప్పబడింది. ఇలాగ ఈ విశేషాలన్నీ మనం చెప్పుకుని తర్వాత మంత్రంలోకి మనం రాబోయేటువంటి భాగంలో ప్రవేశిస్తాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనందకందం అరవింద దళాయతాక్షం నిష్పంద బోధమవికార మన ప్రకాశం యోగీంద్ర సాంద్ర రసభావ సుధైకధారం పద్మాపతిం భజత మంగళకాంతికాంతం సర్వ వేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలోని విశేషాల అధ్యయనాన్ని కొనసాగిస్తున్నాం. 10వ మంత్రంలో ప్రణవోపాసన, దాని యొక్క రహస్యములు,
దాని యొక్క అనుభవం అనేటువంటి దాన్ని ఆ మంత్రానికి సంబంధించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 11వ శ్లోకంలోకి ప్రవేశిస్తాం. ముందుగా ఆ శ్లోకాన్ని ఉచ్చరించుకుని మంత్రాన్ని తస్మాదస్య అజాయంత ఏకేచో భయాదతః గావోహ జ్ఞరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః తస్మాత్ ఆ యజ్ఞం వలన అశ్వాహ గుర్రము మొదలైన వేగవంతమైన జంతువులు అజాయంత పుట్టినవి ఉభయాదత పైదవుడ కింద దవుడలకు కూడా దంతములు గల అనేక విధములైన జంతువులు ఉద్భవించినవి. తస్మాత్ ఆ యజ్ఞం వలన గావహ గోవు జాతి జగ్నిరే పుట్టినవి. తస్మాత్ ఆ యజ్ఞం వలన అజావయః మేకలు గొర్రెలు జాతాః పుట్టినవి. సర్వహూతము అనబడు ఆ యజ్ఞము నుండే గుర్రములు మొదలైనటువంటి వేగవంతములైనటువంటి జంతువులు ఆ జాతికి చెందినవి రెండు దవడలకు దంతములు కలిగినవి అయినటువంటి జంతువులు అంటే గాడిదలు మొదలైనటువంటివి దాని నుండి ఆ యజ్ఞము నుండి గోజాతి సంబంధించినటువంటి జంతువులు ఆ యజ్ఞము నుండి గొర్రెలు మేకలు మొదలైనటువంటి జంతువులు కూడా ఉద్భవించినవి పుట్టినవి అని స్థూలమైనటువంటి అర్థం. ఈ 9వ మంత్రంలో ఇంతకుముందు చెప్పబడినటువంటి జంతువుల యొక్క సృష్టి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఎందుకు చెప్పబడింది? దానికి కారణం ఏమిటంటే ఇక్కడ చెప్పబడినటువంటి జంతువులు వాటిలో శ్రేష్టమైనటువంటివి, ప్రత్యేకంగా నరులకు యజ్ఞాదులలో ప్రత్యక్షంగా ఉండవలసినటువంటి జంతువులు ఇక్కడ చెప్పబడ్డాయి. అంటే యజ్ఞంలో ప్రత్యక్షంగా ఉండవలసిన జంతువులు అంటే అర్థం ఆ యజ్ఞాల్లో ఈ గుర్రాల్ని మేకల్ని వీటన్నిటిని కూడా నరికి యజ్ఞం చేశారని అర్థం కాదు. అది చాలా పొరపాటైనటువంటి అర్థం. అది ఎక్కడో ఎవరో పొరపాటున ఆ రకమైనటువంటి అర్థాన్ని రాస్తే అదే మన పాశ్చాత్య పండితులు తప్పనిసరిగా తీసుకుని రాశారు. దాన్ని మళ్ళీ మన పండితులు కూడా ఎందుకో ఆ అర్థాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ జంతువులన్నింటినీ అందులో బలి చేసేసి యజ్ఞంలో వేశారు అని అర్థం కాదు. ఉదాహరణకి గోవు ఆవు ఉంది. ఆ ఆవు ఇక్కడ ఈ మంత్రంలో కూడా చెప్పబడింది. యజ్ఞానికి చాలా అవసరమైనటువంటి జంతువు ఆవు అంటే గోవధ చేసి ఆవుని అందులో వేశారని అర్థం కాదు. ఆవు యొక్క ఆవుకు సంబంధించినటువంటివి ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, అలాగే గోమూత్రము, ఆవు పేడ అనేటువంటివి యజ్ఞం చేసేటువంటి చోట చాలా ముఖ్యం. ఎందుకనంటే యజ్ఞం చేసేటువంటి యజ్ఞశాల ఉంది, యాగశాల. ఆ యాగశాలని ముందు పవిత్రీకరణం చేయాలి ఆ భూమిని. అది చేయాలంటే చేయవలసినటువంటి పద్ధతి ఏమిటంటే గోమూత్రంతో తడపాలి. గోమూత్రంతో తడిపి ఆవు పేడతో అలకాలి. అలా చేసినప్పుడే అక్కడ యజ్ఞం చేయడానికి కావలసినటువంటి పవిత్రత ఏర్పడుతుంది. ఎందుకని ఆవుకి అంత ప్రాధాన్యం అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆవు ఎక్కడైతే ఉంటుందో, ఆవు కానీ గోజాతికి సంబంధించినటువంటిది, ముఖ్యంగా ఆవు ఎద్దు
ఈ ఆవు ఎద్దు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనేకమైనటువంటి మనకి అవ్యక్తంగా అంటే మనకు కనబడకుండా ఉండేటువంటి దోషాలన్నీ కూడా నివారణ జరుగుతుంది. అందుకనే గోశాల ఎక్కడైతే ఆవులు ఎద్దులు ఇవన్నీ కట్టబడినటువంటి శాల ఉంటుందో ఆ గోశాలలో వివాహం మొదలైనటువంటివి కనుక చేసినట్లయితే అక్కడ ముహూర్తంతో పని లేదు, తర్వాత ఏ రకమైనటువంటి దోషాలు అక్కడ ఉండవు అని మనకు శాస్త్రం చెప్తుంది. గోవు లేనిదే యజ్ఞం లేనే లేదు. అసలు ఆ యజ్ఞంలో వేసేటువంటి హవిస్సులో ప్రధానమైనటువంటి నెయ్యి కూడా ఆవు పాల నుంచి పెరుగుగా చేసి దాని నుంచి వచ్చినటువంటి వెన్న దాని నుంచి తీసినటువంటి నెయ్యినే ఉపయోగించాలి. వేరే రకమైనటువంటి నెయ్యిని యజ్ఞంలో ఉపయోగించరాదు. తర్వాత యజ్ఞం ప్రారంభించడానికి ముందు యజ్ఞం చేసేటువంటి యజమానులు అలాగే యజ్ఞం చేయించేటువంటి వారు ఆ హోమంలో హవిస్సు వేసేటువంటి ఋత్విక్కులు వీళ్ళందరూ కూడా పంచగవ్య ప్రాసన అని చేస్తారు. పంచగవ్య ప్రాసన అంటే ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, కొంచెం గోమూత్రం, కొద్దిగా ఆవు పేడ ఇవన్నీ కూడా కలిపి ఆ ద్రవ్యాన్ని అమృతంగా స్వీకరించాలి, లోపల తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల వాళ్ళ లోపల కూడా పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది. లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి దోషాల నివారణ జరుగుతుంది. అప్పుడు యజ్ఞం చేయడానికి కావలసినటువంటి పవిత్రత అటు బయట ఇటు లోపల కూడా ఏర్పడతాయి. అందువల్ల గోవుకి అంత ప్రాధాన్యం. అందుకని ఆవు పేడతో అలికినటువంటి చోట మన పూర్వం యజ్ఞశాలలోనే కాకుండా ప్రతి ఇల్లు కూడా ఆవు పేడతో అలికేవారు. ఎక్కడైతే ఆవు పేడతో అలకడం అనేటువంటి జరుగుతుందో అక్కడ అనేకమైనటువంటి రోగాలు కూడా రావు. మన శాస్త్రీయంగా అంటే ఇప్పుడు సైంటిఫిక్ అంటారు కదా, ఆ రకంగా చూసినా కూడా ఆవు పేడతో అలికినటువంటి చోట అంటువ్యాధులు సోకవు. మరి ఇన్ని విశేషాలు ఉన్నాయి ఆవుకు సంబంధించినటువంటిది. మరి అందువల్లనే గోవు అంత ప్రధానమైనటువంటిదిగా మనకి వేదముల్లోను పురాణాల్లోను శాస్త్రాల్లోను వాటిలోను చెప్పడానికి కారణం. అంతేగాని ఇది కేవలం ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటిది మాత్రం కాదు, దానిలో శాస్త్రీయమైనటువంటివి సత్యాలు అందులో ఉన్నాయి. మనకి అనేకమైనటువంటి రోగాలు దోషాలు సోకకుండా ఉండడానికి గోమూత్రము, గోమయం అంటే ఆవు పేడ, ఇది చాలా అవసరం. అలాగే ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించి కూడా కొన్ని రకమైనటువంటి ప్రక్రియలో అగ్నిలో కొన్ని కాల్చాల్సినవి ఉంటాయి, భస్మాలు చేయాల్సినవి ఉంటాయి. వాటికి ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని మాత్రమే వాడాలి, అప్పుడు మాత్రమే వాటికి ఆ శక్తి వస్తుంది. ఇలాంటివి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందుకని ఈ ఆవు మొదలైనటువంటి అవన్నీ కూడా యజ్ఞానికి సంబంధించినవిగా మనం చెప్పబడడానికి కారణం. ఈ మంత్రంలో ఆ జంతువుల ప్రస్తావన దేని తెలియజేస్తుంది అని అంటే, ప్రజాపతులు అనేటువంటి దేవతాగణం ఈ జంతువులు అంటే ఏవైతే గోవు, అశ్వము, గొర్రెలు మొదలైనటువంటివి ఇందులో చెప్పబడ్డాయో వాటి ధర్మాల్ని ఉపయోగించి యజ్ఞము చేసి గ్రహములు అనేటువంటి వాటిని పాంచభౌతిక గ్రహగోళములను నిర్మించడం అనేటువంటి చేశారు మొట్టమొదట. అంటే ఈ దేవతలు ఈ గ్రహములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహముల యొక్క గోళాన్ని మనం చూస్తున్నాం. ఈ గ్రహ గోళములు తయారవడానికి ముందు గ్రహములు అనేటువంటివి సృష్టింపబడతాయి, అంటే గ్రహ ప్రజ్ఞ అన్నమాట. ఈ గ్రహ ప్రజ్ఞలు అనేటువంటి వాటిని, తర్వాత గ్రహ గోళములు అనేటువంటి వాటిని ఏ రకంగా ఏర్పరిచారు ఈ ప్రజాపతులు అనేటువంటి దేవతలు, అంటే ఈ జంతువులు అనేటువంటి వాటి యొక్క ధర్మాల్ని ఉపయోగించారు. అంటే ఈ జంతువులకు సంబంధించినటువంటి ధర్మాలు ముందు నుంచే సృష్టిలో ఉన్నాయి. సమస్త జీవుల యొక్క ధర్మాలు బీజములుగా సృష్టిలో ముందు ఉన్నాయి కాబట్టే
ఆ ధర్మాన్ని అనుసరించి జీవసృష్టి జరిగింది తప్ప మనం జీవులు వచ్చిన తర్వాత మన లక్షణాలు మన ధర్మాలు వీటిని బట్టి ఏర్పడినవి కావు. అందుకని సృష్టిలో ముందు ధర్మాలు ఉంటాయి, సృష్టిలో తత్వములు ధర్మములు ఇవన్నీ ముందుంటాయి, దాని ప్రకారమే సృష్టి జరుగుతుంది. ఎలాగైతే ముందు ప్లాన్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత దాని ప్రకారం ఇల్లు కట్టడం చేస్తారో, ఒక ఇల్లు కానీ ఒక భవనం కానీ కట్టాలంటే ముందు ప్లాన్ లేకుండా ఎలా కడతారు? ప్లాన్ లేకుండా ఆ ఇటుకలు ఆ సిమెంటు ఆ ఇనుము తీసుకొచ్చి ఇలా పేరుస్తే ఇల్లు అయిపోతుందా? అది పడిపోతుంది. అందువలన ముందు ప్లాన్ అనేటువంటిది అంటే ప్రణాళిక అనేటువంటిది ముందు ఉండాలి. ఆ ప్రణాళిక మనస్సులో ముందు ఉంటుంది. ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రణాళికని ఒక రూపం తీసుకొస్తారు రూపురేఖలుగా, దాని ప్రకారం నిర్మాణం జరుగుతుంది. అలాగే ఈ ప్రజాపతులు అనేటువంటి ఆర్కిటెక్ట్స్ ఉన్నారే, వాళ్ళకి ఈ ప్లాన్ అనేటువంటిది అంత ముందు నుంచి ఉన్నటువంటి ప్లాన్ని వాళ్ళకి ఇచ్చాడు ఎవరు? ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు. ఏమయ్యా మీరు ఇవన్నీ కూడా తయారు చేయాలి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పారు ఈ పని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రణాళిక అంటే ఆ ప్లాన్ ఎలా అయితే ఉందో దాన్ని జాగ్రత్తగా చూసుకుని ధర్మాల ప్రకారం చూసుకుని దాన్ని బట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి చోటులో ఆ గ్రహ ప్రజ్ఞలు అనేటువంటి వాటిని ముందు తయారు చేశారు. ఆ ప్రజ్ఞలు తయారైన తర్వాత వాటికి సంబంధించినటువంటి గోళాలు, అంటే గ్రహానికి గోళం ఎటువంటిదంటే మనకి మన శరీరం లాంటిది. బలాని వారి పేరు సుబ్బారావు గారు అంటాం. సుబ్బారావు గారు అంటే మనం చూస్తున్నటువంటి ఆయన యొక్క ఆకారము, ఆ కాళ్ళు చేతులు మొదలైనటువంటివి, ఈ భౌతికమైనటువంటి రూపము ఆకారము మాత్రమే సుబ్బారావు గారు కాదు, ఈ మొత్తం అంతా కలిపి మనకి సుబ్బారావు గారి యొక్క శరీరం అంటాం. కానీ అసలు సుబ్బారావు గారు అంటే ఎవరు? ఆ లోపలనటువంటి ప్రజ్ఞామయమైనటువంటిది, ఆ వెలుగే. అయితే దాన్ని మనం తెలుసుకోవడం కోసం సుబ్బారావు గారిని ఏదో ఒక పేరుతో మనం పిలుస్తాం. అందుకని మొదట ఆ ప్రజ్ఞ అనేటువంటిది వచ్చాక కదా శరీరం కట్టుకుంది. ఆ సుబ్బారావు గారు అనేటువంటి జీవి అనేటువంటిది మొట్టమొదట వచ్చిన తర్వాత ఆ జీవి యొక్క శరీరం తల్లి గర్భంలో ఏర్పాటయ్యి ఆ తర్వాత బయటకు వచ్చింది. ఈ పేరు మనం తర్వాత పెట్టుకున్నాం. అలాగే ఈ గ్రహాలకి ఉన్నటువంటి గోళాలు, మన భూగోళం, మన భూమికి ఒక గోళం ఉంది. ఈ భూగోళం అంటే భూమి యొక్క శరీరం అన్నమాట. ఈ భూమికి ఉన్నటువంటి భౌతిక శరీరాన్నే మనం భూగోళంగా చూస్తున్నాం. ఈ సూర్యుడి చుట్టూ పరిభ్రమించేటువంటి భూగోళం భూమి యొక్క శరీరం. ఈ శరీరం ధరించినటువంటి ప్రజ్ఞనే మనం భూదేవత లేదా భూదేవి అంటాం మనం. అలాగా ప్రతి గ్రహానికి కూడా ఆ గ్రహం యొక్క ప్రజ్ఞ, ఆ గ్రహం యొక్క గోళం ఇవి ఉంటాయి. ఈ ప్రజాపతులు ఈ ధర్మాన్ని బట్టి ఆ ప్రజ్ఞల్ని ముందు సృష్టించి ఆ ప్రజ్ఞల తర్వాత ఆ గోళాల్ని సృష్టించారు. అంటే ఈ ఆకారములు అనేటువంటివి, ఈ ఆకారములు కలిగినటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడి చుట్టూ కూడా సంచరించడం అనేటువంటిది వీటి ధర్మం ఈ గ్రహాలకి. అలాగే ఆయా ఋతువుల్లో కానీ శతాబ్దాల్లో కానీ ఆయా జంతువులు, అంటే ఇక్కడ ఆ జంతువుల యొక్క ధర్మాలు ముందు చెప్పుకున్నాం, ఆ ధర్మాల ప్రకారం ఏర్పడేటువంటి జంతువులు ఉన్నాయే, ఆ జంతువులు ఆ గోళాలు అనేటువంటిది, అంటే మన ఉదాహరణ మన భూమి, దీని మీద జన్మ అనేటువంటిది పొంది ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ శాస్త్రంలో చదువుకుంటున్నటువంటిది ఏమిటంటే మన ఈ భూమి మీద, ఎందుకంటే మనకు తెలిసినటువంటిది ఈ భూమిగా, మిగిలినటువంటి గ్రహాలు వాటిల్లో ఆ గోళాల్లో జీవులు ఉన్నారా లేరా అని చర్చలు మనకి శాస్త్రజ్ఞులు చాలా చర్చలు చేస్తున్నారు. చంద్రుడి మీదకి మానవుడు వెళ్ళొచ్చాడు, చంద్రుడి మీద జీవులు లేరు అని చెప్పారు. మరి తర్వాత మిగిలినటువంటి అంగారకుడి మీదకి వాటి మీద కూడా వెళుతున్నారు, అక్కడ జీవులు ఉన్నారా లేరా అని చర్చలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు, మన యొక్క శరీరాలు ఈ భూమికి సంబంధించినటువంటి పదార్థం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో మన శరీరాలు చేయబడ్డాయి. మరి చంద్రుడు గ్రహం మీద ఉన్నటువంటి పదార్థం అనేటువంటిది
మన భూమికి సంబంధించిన పదార్థం లాంటిది కాదు. అంటే కనిపించడం అలా కనిపించవచ్చు, కానీ అది వేరే స్థితి. ఆ స్థితిలో ఆ గ్రహం మీద ఉన్నటువంటి జీవులు చేయబడి ఉంటారు తప్ప మన విధములైనటువంటి భౌతిక శరీరాలతో అక్కడ ఎలా ఉంటారు ఈ మాత్రం మనం ఆలోచించట్లేదు. ఇది ఆలోచించకపోవడం వల్ల ఆ గ్రహాల్లో ఎవరు జీవులు లేరు అనే భావన మనం చేస్తున్నాం. అంటే శాస్త్రీయమైనటువంటి దృక్పథం సరిగ్గా మనం లేకపోవడం వల్ల ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దీనివల్ల మనకి అందులో ఉన్నటువంటి సత్యం అనేటువంటి మనకు తెలుస్తుంది. అందుకని ఏ ఏ గ్రహం మీద ఈ జీవులనేటువంటివి ఆకారాలు తీసుకుంటాయో, ఆ గ్రహాల మీద ఆ గోళాల మీద సంచరిస్తాయో, అవన్నీ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇదిగో ఈ ప్రజాపతులైనటువంటి దేవతలు ఏ విధంగా వీటిని సృష్టించారో, ఏ ధర్మాలను బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అశ్వములు అంటే గుర్రములు మొట్టమొదటి చెప్పారు. తస్మాత్ అశ్వ అజాయంతాన్ అంటే ఈ యజ్ఞం నుంచి అశ్వాలు పుట్టాయన్నారు. అంటే అశ్వములు అంటే ఏమిటి? అశ్వ అనేటువంటి పదం ఒక విచిత్రమైనటువంటి పదం. శ్వహ అంటే సంస్కృతంలో నిన్న రేపు, ఎస్టర్డే అండ్ టుమారో. నిన్న రేపు అనేటువంటి ఈ రెండింటినీ కూడా శ్వహ అనేటువంటి పదం సూచిస్తుంది సంస్కృతంలో. నా శ్వహ అశ్వహ అవుతుంది. అశ్వహ అంటే నిన్న అనేటువంటి భూతకాలం, రేపు అంటే భవిష్యత్ కాలం. భూతం భవిష్యత్తు కాకుండా ఎప్పుడూ వర్తమానము అనేటువంటి స్థితిలో ఉండేటువంటి దాన్ని అశ్వం అంటారు. అంటే ఏమిటి? మన ప్రాణశక్తి అనేటువంటిది నిత్యము పనిచేస్తూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి నిన్న ఎప్పుడో ఉందిట, ఇవాళ లేదుట. ఇవాళ లేదంటే మనం లేము. ఎప్పుడు తర్వాత ఎప్పుడో వస్తుంది అంటే ఇప్పుడు లేము, అలా కాదు. ఎప్పుడు కూడా ఈ ప్రాణశక్తికి మూలమైనటువంటి కిరణములు అనేటువంటివి ఇవన్నీ నిత్యము వర్తిస్తూ ఉంటాయి. అంటే వీటిలో అంతర్యామిగా ఉన్నటువంటి భగవత్తత్వం నిత్యము ఉండేటువంటిది, నిత్య సత్యము. అందువల్ల అశ్వహ అనేటువంటి దాంట్లో విచిత్రమైనటువంటి సంకేతార్థం ఉంది. మరి దానికేను ఈ గుర్రాలకి సంబంధం ఏమిటండి? మరి వీటిని ఎందుకు అశ్వాలన్నారు అని అంటే, అశ్వం అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్ని అంటే మనకు తెలిసింది మనం ఇలా అగ్గిపుల్ల గీసినప్పుడు వచ్చేటువంటి జ్వాలని, వీటిని మనం దీపాలు వెలిగించినప్పుడు వీటిని అగ్ని అంటున్నాం. ఈ జ్వాలగా ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో, ఈ జ్వాల మాత్రమే అగ్ని కాదు, అగ్ని యొక్క భౌతికమైనటువంటి వ్యక్త స్వరూపం జ్వాల. అంటే మనం ఈయన సుబ్బారావు గారు అంటున్నాం, ఈ శరీరమే సుబ్బారావు గారు కాదు, ఆ లోపల సుబ్బారావు గారు అని ఎవరైతే పిలుస్తున్నామో వారి యొక్క వ్యక్తమైనటువంటి రూపం ఆ శరీరం. అలాగే మనం చూసేటువంటి జ్వాల, ఈ జ్వాలే అగ్ని కాదు, అగ్ని యొక్క వ్యక్త స్వరూపం. అంటే మనం సరిగ్గా మనకు అర్థమయ్యేది చెప్పుకోవాలంటే అగ్ని యొక్క భౌతిక శరీరం జ్వాల అన్నమాట. కాబట్టి ఇది మాత్రం అగ్ని కాదు. ఇక్కడ అశ్వము అనేటువంటి మాటకి అగ్ని అనేటువంటిది కూడా దానికి సంకేతమే అశ్వం. అందుకని గుర్రము అనేటువంటిది అగ్నికి సంకేతం. మనలో పనిచేసేటువంటి ప్రాణశక్తి కూడా అగ్ని యొక్క ఒక విధమైనటువంటి వ్యక్తమైనటువంటి రూపం. అందువల్ల ప్రాణశక్తి అనేటువంటి శక్తి అనేటువంటిది కూడా గుర్రము అనేటువంటి సంకేతం ద్వారా తెలియజేయబడుతుంది. అందుకనే శక్తి అనేటువంటిది, శక్తి అంటే ఇంగ్లీష్లో మనం పవర్ అంటాం. ఈ పవర్ అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో మనం వాడుతూ ఉంటాం, హార్స్ పవర్ అంటాం. ఏ హార్స్ పవర్ ఎందుకనాలి? డాగ్ పవరు లేకపోతే బుల్ పవరు, ఇంకా వేరే జంతువుల పేరును కూడా హార్స్ పవర్ అని ఎందుకు అంటున్నాం? అంటే పవర్ అనేటువంటిది ఎప్పుడు కూడా దానికి అశ్వమే సంకేతం, గుర్రమే. ఎందుకని? అది అగ్ని యొక్క ఒక వ్యక్తమైనటువంటి స్వరూపం కాబట్టే. అందుకని మనం తెలిసినా తెలియకపోయినా హార్స్ పవర్ని వాడుతున్నాం, మనం తెలియకపోయినా వాడుతున్నాం.
అందువల్ల మనలో పనిచేసేటువంటి ప్రాణశక్తి కూడా దానికి కూడా గుర్రమే సంకేతం. అగ్నుల్లో మొట్టమొదటి అగ్ని, అగ్నులు చాలా ఉన్నాయి, ఈ అగ్నుల్లో మూలమైనటువంటి మన సూర్యుడు కూడా పుట్టకముందు ఉన్నటువంటి మొట్టమొదటి అగ్ని ఉందే, ఆ మొట్టమొదటి అగ్నిని ఏమంటారంటే విశ్వాగ్ని అంటారు. దీన్నే ఇంగ్లీష్లో కాస్మిక్ ఫైర్ అంటారు. ఈ విశ్వాగ్ని అనేటువంటి దాని నుంచి పుట్టినటువంటి అగ్ని ఉందే, ఆ అగ్నిని సౌరాగ్ని అంటారు. అంటే విశ్వాగ్ని నుంచి మన సూర్యుడు అనేటువంటి గోళం పుట్టింది. ఆ గోళం ద్వారా వేడిమి, అంటే మన సూర్యుడిలోంచి అగ్ని అనేటువంటిది పుట్టింది. మళ్ళీ ఈ సూర్యుడు అనేటువంటి దీనిలోంచి పుట్టినటువంటి అగ్నిని సౌరాగ్ని అంటారు. ఈ సౌరాగ్ని అంటే సోలార్ ఫైర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సౌరాగ్ని నుంచి పుట్టినటువంటి అగ్ని ఏదైతే ఉందో అది అరణ్య అగ్ని, అంటే రాపిడి నుంచి పుట్టినటువంటిది, ఆరణ్యకం అని చెప్పుకున్నామే అటువంటి అగ్ని. ఈ రకంగా అగ్నులు అనేటువంటివి మొత్తం 7 రకాలైనటువంటి అగ్నులు, మళ్ళీ అందులో ఒక్కొక్క దాంట్లో 7 విభాగాలు ఉంటాయి, అలా మొత్తం 49 గణముల అగ్నులు వేదంలో చెప్పబడ్డాయి. 49 గణములు అంటే సప్త సప్త, అందుకని ఉపనిషత్తులో ఒకచోట సప్త ఇమే లోకాః యేషు చరంతి ప్రాణాః గుహాశయాం నిహితా సప్త సప్త అనే ఒక మంత్రం ఉంది. మన ప్రాణములు అనేటువంటివన్నీ కూడా ఎలా ఏర్పాటు చేయబడాయంటే 7 × 7 అంటే 49. ఈ 49 గణములు అనేటువంటివి అగ్ని యొక్క గణములు ఉన్నాయి, 49 గణములు. అందువల్ల ఈ సృష్టి మొత్తం అంతా కూడా ఈ 49 గణములుగా పనిచేస్తున్నటువంటి అగ్నులు ఉన్నాయే, ఈ అగ్నుల కారణంగానే అనేకమైనటువంటి స్థాయిల్లో ఏర్పాటు చేయబడినటువంటిది ఈ సృష్టి. అందువలన జీవరాశుల్లో పనిచేస్తున్నటువంటి జీవాగ్ని ఏదైతే ఉందో, అంటే మనం లైఫ్ ఫోర్స్ అంటారు దాన్ని, జీవ అగ్ని, ఆ జీవాగ్నికి సంకేతమే అశ్వము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని యజ్ఞం నుంచి అశ్వం పుట్టేది, అశ్వాలు పుట్టాయి, గుర్రాలు పుట్టాయి అంటే అర్థం మనం చూస్తున్నటువంటి ఈ జంతువులు అలా డైరెక్ట్గా యజ్ఞకుండంలోంచి వచ్చాయని అర్థం కాదు. ఆ యజ్ఞకుండంలోంచి జీవులకు కావాల్సినటువంటి ఈ ప్రాణశక్తి అనేటువంటిది మొట్టమొదట పుట్టింది. దీన్నే ప్రాణద్రవ్యము లేక సూక్ష్మద్రవ్యము అని చెప్తారు. ఈ ప్రాణశక్తి అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాన్నే ప్రాణద్రవ్యము లేక సూక్ష్మద్రవ్యము. వేదాల్లో అశ్వానికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ఉంది. ఈ కథ సూర్యుడికి సంబంధించినటువంటి కథే. అందువలన సూర్యుడికి సంబంధించినటువంటి కథకి ఈ గుర్రం అంటే అశ్వం అనేటువంటి దానికి ఈ కథ ఏమిటో, ఆ కథలో ఉన్నటువంటి అర్థం ఏమిటో అనేటువంటిది, ఇవన్నీ కూడా మనం కొంత వివరించుకోవాల్సినటువంటిది ఉంది. ఆ కథ మనం చెప్పుకుంటే తప్ప దీని అర్థం మనకు పూర్తిగా తెలియదు. అందుకని ఆ కథ, ఆ వివరణ అనేటువంటిది మనం రాబోయేటువంటి భాగంలో మనం చెప్పుకుంటాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లోకాః సమస్త. ఓం అఖిల భువన జన్మస్తేమ భంగాతి నీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా ఎకిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్య తనో జాతం కృష్ణం వందే జగద్గురుం ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలోని విశేషాలని మనం అధ్యయనం కొనసాగించుకుందాం. ఈ శ్లోకంలో మనం అశ్వములు అనే విషయాన్ని గురించి చెప్పుకుంటున్నాం. జీవరాశుల్లో పనిచేసేటువంటి జీవాగ్నికి సంకేతమే అశ్వం. అశ్వం అనేటువంటిది
ఒక చాలా ముఖ్యమైనటువంటి సంకేతం వేదంలో. అశ్వం అంటే గుర్రం అని మనకి సామాన్య అర్థం, కానీ అశ్వం అనేటువంటిది శక్తికి, మన జీవశక్తికి సంకేతం. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం హార్స్ పవర్ అని మనం వాడడానికి కూడా కారణం అదే, అశ్వాన్ని మనం వాడతాం పవర్ అనేటువంటి దానికి. ఈ జీవశక్తి ఇది అగ్ని అనేటువంటిది, అశ్వం అంటే అగ్ని అని కూడా మనం చెప్పుకున్నాం. అగ్ని తత్వం ఈ జీవశక్తి అనేటువంటిది పరస్పర సంబంధం కలిగినటువంటిది. ఈ అగ్నితత్వం అనేటువంటిది ఈ జీవులలో ప్రాణశక్తిగా, అందువలననే ఈ అశ్వాన్ని ప్రాణద్రవ్యము లేక సూక్ష్మ ద్రవ్యము అని కూడా చెప్తారు. అంటే ఈ జీవశక్తిని, దీన్నే మనం ఇంగ్లీష్లో వైటల్ ఫోర్స్ అంటాం. ఈ వైటల్ ఫోర్స్ లేక జీవశక్తి అనేటువంటిది లేకపోతే ఈ భౌతిక శరీరం అనేటువంటిది ఏమీ పనిచేయదు. ఆ జీవశక్తి ఉన్నంత వరకే ఈ భౌతిక శరీరం, కదలికలు, ఈ మిగతా స్పందనలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ అశ్వం అనేటువంటిది సూర్యుడికి కూడా సంకేతం. ఎందుకనంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విశ్వాగ్ని అనేటువంటి అగ్ని సూర్యుడి ద్వారా సౌరాగ్నిగా మన యొక్క సౌర కుటుంబంలో ప్రవేశించి, ఇదే ఇందులో ఉన్నటువంటి అన్ని లోకములు, గ్రహలోకములందు ఉన్నటువంటి జీవులు వాళ్ళకు కావలసినటువంటి ప్రాణశక్తిగా దిగి వచ్చేటువంటిది అని. అందుకని ఈ సూర్యుని గురించి కూడా ఒక గుర్రం కథ మనకి వేదంలో కనిపిస్తుంది. మనకి వేదంలో చాలా కథలు కనిపిస్తాయి. ఆ వేదంలో ఉన్నటువంటి కథలు ఏవైతే కనిపిస్తాయో ఆ కథలనే మళ్ళీ మనకి ఇతిహాసాల్లో, పురాణాల్లో ఆ కథల్ని ఇంకొంచెం వివరణాత్మకంగా మనకి ఇంకా అర్థమయ్యేట్టుగా తీసుకొచ్చి ఇస్తారు. ఉదాహరణకి ఋగ్వేదంలో ఒక సూక్తంలో పంచార చక్రము అని దాని గురించినటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రంలో చెప్పబడినటువంటి పంచార చక్రం అనేటువంటి దాన్ని తీసుకునే దానికి జరిగినటువంటి కథని సమన్వయపరిచి మహాభారత కథగా మనకి ఇవ్వడం జరిగింది. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ సూర్యుడికి సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది. ఏమిటంటే సూర్యుడు ఒక క్షణం కూడా ఎక్కడా నిలవకుండా నిరంతరం సంచరిస్తూ ఉంటాడు మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా అలసిపోయాము, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాం, కానీ ఆ సూర్యుడు కానీ, ఈ గ్రహములు కానీ, ఈ దేవతలు కానీ, వారు అలసిపోయాం కాసేపు విశ్రాంతి తీసుకుంటాం అనేటువంటిది ఏమి ఉండదు. వారికి నిరంతరం పనిచేస్తూ ఉంటారు. అలాగే సూర్యుడు ఎప్పుడూ తిరుగుతూ ఉన్నట్టు. ఆయన అలా తిరుగుతూ ఉంటే ఆయన భార్య అయినటువంటి ఛాయాదేవికి ఒకసారి కొంచెం విసుగు కలిగిందట. ఏమిటండి భర్త గారు ఒక చోట నిలవకుండా కనీసం ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడడం లేకుండా అలా తిరుగుతూ ఉంటాడైనా అని కొంచెం ఆవిడకి విసుగు, కోపం వచ్చాడు. సరే కాసేపు కొన్నాళ్ళు నేను వదిలిపెడదాం అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే ఈ భూమి మీదకి వచ్చి ఒక ఆడగుర్రం రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాడు. ఇది వేదంలో కథ. అలా తిరుగుతుంటే ఈ సూర్యుడు భార్య యందు వియోగం చెందాట. ఆయన అంటే ఇక మన కథలాగా కొంత చెప్తే తప్ప మనకు అందులో ఉన్నటువంటి సంకేతం ఏమంటే బోధపడదు. మనకు సూటిగా ఆ సంకేతాలు మాత్రమే చెప్పారనుకోండి మనకు గందరగోళంగా ఉంటుంది. అందుకని మధ్యలో కథలుగా చెప్తారు వేదంలో. ఆ కథలు అనేటువంటి వాటి ద్వారా మనకి కథలో ప్రవేశిస్తే క్రమంగా సంకేతం ఏమిటో అర్థమవుతుంది. ఇక్కడ సూర్యుడికి భార్య యందు వియోగం అనేటువంటిది అనిపించి ఆయన కూడా ఏం చేసేట, ఈవిడ ఎక్కడుందో తెలుసు, మరి అన్ని లోకాలు సంచరిస్తూ ఉంటాడు, సర్వ జగత్ సాక్షి కదా ఆయన, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో అన్నిటికీ సాక్షి సూర్యుడు. అందుకని ఆయన సర్వ జగత్ సాక్షి అంటారు.
అందువలన ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కూడా ఆయనకు మరి తెలియకుండా ఎలా ఉంటుంది? పైగా ఆయన భార్యయే, అందుకని ఆవిడ భూలోకంలో ఇలా ఆడగురం రూపంలో సంచరిస్తుందని ఆయనకి తెలుసు. ఆ సంగతి ఆమెకి తెలుసు, ఆయన భార్య కాబట్టి. సరే ఆయన కూడా ఏం చేశాడంటే మనం కూడా కాసేపు అలాగే సంచరిద్దాం ఆవిడతో సరదాగా అని చెప్పి ఆయన మగగుర్రం వేషం వేసుకుని వచ్చి ఈ భూమి మీద ఆవిడతో పాటు సంచరించట. వస్తే అలా వాళ్ళిద్దరూ చక్కగా గుర్రముల రూపంలో భార్యాభర్తల్లాగా సంచరించేప్పటికీ వారిద్దరికీ అసంఖ్యాకములైనటువంటి సంతానం గుర్రం పిల్లలు పుట్టాయట. అది ఇక్కడ కథ. ఈ పిల్లలు, ఈ పిల్లశ్వములు అంటే చిన్న చిన్న గుర్రం పిల్లలు కదా ఇవి, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఇంతకీ ఏమిటి ఈ అశ్వాలు ఈ పిల్లలన్నీ కూడా అని అంటే మామూలు గుర్రం పిల్లలు కావు, ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులకి జీవన ఆధారమైనటువంటి ప్రాణమయ శరీరములుగా ఏర్పడ్డాయి. అది కథ ఇక్కడ. అంటే మనందరికీ కూడా మనకి మన యొక్క ప్రజ్ఞ అనేటువంటిది, మనం అసలు ఎన్ని కోశాల్లో మనం జీవించున్నాం అనేటువంటిది, మనం అన్నమయం అంటే ఈ కనిపించేటువంటి భౌతిక శరీరం, ఈ అన్నమయ శరీరాన్ని నిలిపి దీన్ని నడిపించేటువంటిది ప్రాణమయ శరీరం, అటుపైన మనోమయ శరీరం, అటుపైన విజ్ఞానమయ శరీరం, అటుపైన ఆనందమయ శరీరం. అంటే ఇవి కోశములు, 5 కోశములుగా ఉంటాయి. 5 కోశములు అంటే ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అందువలన ఈ ప్రాణమయ కోశము అనేటువంటిది మనకి ఏర్పడడానికి కారణం ఈ సూర్యుడే. ఆ సూర్యుడి యొక్క కిరణాలు అనేటువంటిది ఈ మొత్తం భూమి మీద ప్రవేశించి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరికీ కూడా, అంటే మానవులే కాదు, నరులే కాదు, సమస్త జీవులకి కూడా, ఎందుకంటే సమస్త జీవులకి కూడా ప్రాణం అనేటువంటిది పనిచేయాలి, వృక్షాల దగ్గర నుంచి అన్నిటికీ కూడా అంతే మరి. అందుకని ఆ ప్రాణశక్తి వైటల్ ఫోర్స్ అనేటువంటిది ఎలా ఏర్పడింది అని చెప్పేటువంటి కథే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గుర్రపిల్లల కథ. అందుకని ఈ గుర్రపిల్లలన్నీ కూడా ఈ ప్రాణమయ శరీరాలుగా ఏర్పడినటువంటివి అన్నమాట. ఇది ఇవన్నీ వైటల్ బాడీ అంటారు, ప్రాణమయ శరీరాన్ని. ఈ ప్రాణశక్తిని ప్రసాదించినటువంటి వారిని అంటే ఆ సూర్యుడే. ఆ సూర్యుడే, సూర్యుడికి చాలా పేర్లు ఉన్నాయి. అదేమిటండి అన్ని పేర్లు ఎందుకండి ఒకటికే? అంటే మనం చూసారా ఇంట్లో భార్య ఏమండి భర్తగారం పిలుస్తుంది అంటే ఆవిడకి భర్తగారం అర్థం కానీ మనం అందరికీ భర్తగారం కావు తంతారు పట్టుకుని. మరి మన పిల్లలు మన నాన్నగారిని పిలుస్తారు, ఇప్పుడు ఏదో డాడీ గీడీ అని పిలుస్తారు అనుకోండి, నాన్నగారిని పిలుస్తారు. మనం బయటికి వెళ్ళామనుకోండి మన ఆఫీసులో ఆఫీసర్ గారిని పిలుస్తారు. మరి ఈ ఆఫీసర్ గారు, భర్త గారు, నాన్నగారు ఇవన్నీ ఏమిటి? పేర్లేనా? అంటే పేర్లే, కానీ దేన్ని బట్టి? మనము అక్కడ నిర్వహించేటువంటి ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని బట్టి ఆ పేరుతో పిలవాలి. అంతేగాని ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు నాన్నగారిని పిలవరు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమండి ఆఫీసర్ గారిని పిలుస్తుంది భార్య, అలా ఇట్నించడం ఉండదు. అలాగే అగ్నికి కానీ, సూర్యుడికి కానీ, విష్ణువుకి కానీ, ఈ దేవతలందరికీ కూడా అనేకమైన పేర్లు ఉంటాయి. ఈ తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఏమిటోనండి ఈ సంప్రదాయంలో అసలు దేవతలే, దేవుళ్ళే బోలెంతమంది, పైగా ఆ దేవుళ్ళకి ఒక్కొక్కళ్ళకి బోలెంది పేర్లు, ఎంత పడేటో గందరగోళం అనుకుంటారు. మరి సంప్రదాయం తెలియకపోతే గందరగోళమే. మరి మనం మన నిజ జీవితంలో ఉన్నటువంటిది అదే, కానీ దీనికి దానికి మనం సంబంధం ఏమిటో చూసుకోం. మనం చూసుకోపోవడం వల్ల మనకి ఎంత గందరగోళంగా ఉంటుంది. అందుకని సూర్యుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలోనే ఈ మిత్ర, వరుణ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. అంటే రోజు మనం ఉదయం తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనకి అనుభవం. ఆ తూర్పు దిక్కున ఉదయించేటువంటి సూర్యుడిని మిత్రుడు అంటారు. అలాగే సాయంత్రం పడమర దిక్కున సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఈ అస్తమిస్తున్నప్పుడు ఉన్నటువంటి సూర్యుడిని పడమర దిక్కున వరుణుడు అంటారు. ఈ మిత్ర, వరుణ అనేటువంటివి కూడా సూర్యుడి పేర్లే, కానీ అక్కడ వేరే దేవతగా అంటే వేరే కెపాసిటీలో పనిచేస్తుంటాడు ఆయన. ఆ పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వాడుగా వరుణుడు. ఈ మిత్రుడుగా, ఆ వరుణుడుగా వీరి ద్వారా పగలు, రాత్రి, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలాగా జంట సన్నివేశాలు
ఏవైతే ఉన్నాయో వీటిని వీటికి అధిపతులైనటువంటి వారుగా పనిచేసేటువంటి వాళ్ళని అశ్విని దేవతలు అంటారు. మనం ఇంతకుముందు దేవతా గణంలో 33 గణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో చివర అశ్విని దేవతలు ఒకరు అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి సృష్టిని తీసుకొచ్చేటువంటి వారు, ఇంకొకరు వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళేటువంటి వారు. వీళ్ళిద్దరు కూడా అందుకనే గార్డింగ్ ఏంజల్స్ అంటారు ఇంగ్లీష్లో. గేట్ దగ్గర కాపలా ఉంటారు వీళ్ళు. గేటుకు లోపల ఒకరు, గేటుకు బయట ఒకరు. ఏమిటి గేటు ఈ ద్వారం ఏమిటి? అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి, వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి. మరి మనకు రోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మనకు అన్ని కనిపిస్తాయి. మనం ఈ లోకాలు, మనం అంతా కూడా ఆకాశం, భూమి, మన చుట్టూ ఇవన్నీ కనిపిస్తాయి. మరి రాత్రి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి కానీ మనకు కనిపించవు. ఈ కనిపించకపోవడం అనేటువంటి దాన్ని అవ్యక్తం అంటారు, కనిపించడం అనేటువంటి స్థితిని వ్యక్తం అంటారు. అందువల్ల అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చేటువంటి చోట ఈ అశ్విని దేవతల్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన అక్కడ మిత్రుడు అనబడతాడు. ఈ వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి తీసుకువెళ్ళేటువంటి చోట పడమర దిక్కని మనం అంటాం. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన వరుణుడు అని పిలువబడతాడు ఆయన. అలాగా ఈ అశ్వినులు, వాళ్ళ పేర్లు కూడా అశ్వినులు, అశ్వము అంటే వీటన్నిటికీ కూడా ఒక సమన్వయం, ఒక సంబంధం ఉంది. ఆ పేరు అనేటువంటి అశ్వం అనేటువంటి పేరుకి అంత ప్రాముఖ్యం ఉందన్నమాట. అందువలన వీళ్ళిద్దరూ కూడా ఈ అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళని డివైన్ హీలర్స్ అంటారు. ఎందుకంటే మనకి ఆరోగ్య ప్రదాతలుగా కూడా ఈ అశ్విని దేవతల్ని ఆరాధించడం అనేటువంటిది సంప్రదాయం. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి జబ్బులు, అంటే కంటి చూపు మందగించడం, కంటికి సంబంధించినటువంటి నరాల జబ్బులు ఇలాంటివి వచ్చినటువంటి వాళ్ళకి సూర్యోపాసన చేయమని చెప్పి పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. అందులోనూ అశ్విని దేవతల్ని ప్రత్యేకంగా ఆరాధన చేసుకున్నట్లయితే మన కంటికి వచ్చేటువంటి జబ్బులు చాలా వరకు నయం అవుతాయి అనేటువంటిది చేసుకుంటే ప్రత్యక్షంగా మనకి అనుభవం కలుగుతుంది. ఇలాగ ఈ అశ్విని దేవతల్ని ఆరోగ్య ప్రదాతలు అని అంటారు. అలాగే అసలు సూర్యుడినే ఆరోగ్య ప్రదాత అంటారు. అందువలన భాస్కరాత్ సూర్యుడి నుంచి ఏం కోరాలి మనం? ఆరోగ్యాన్ని కోరాలి. ఆరోగ్య ప్రదాత ఆయన. అందుకనే రోజు మనకి సూర్యుడు వస్తేనే మనకి చాలా అంతా బాగుంటుంది. అసలు సూర్యుడు కనిపించకుండా ఉన్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ 6 నెలల పాటు పూర్తిగా చీకటి ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. రోజు సూర్యుడు ఉదయించినా కనిపించినటువంటి దేశాలు ఉన్నాయి, బాగా మసగేసి. వాళ్ళందరూ ఎప్పుడు ఉసూరు అంటూ ఉంటారు. ఎందుకంటే సూర్యుడు కనిపిస్తేనే మనకు ఉత్సాహం, ఆయన కనిపించకపోతే ఏమి ఉండదు. అందువలన ఈ అశ్వినులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు ఆ సూర్యుని యొక్క బింబం అటునుంచి ఇటునుంచి దాని ద్వారా మనకి ప్రాణశక్తిని వారు ప్రసాదిస్తూ ఉంటారు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అది ఈ అశ్విని దేవతకి ఈ అశ్వానికి ఉన్నటువంటి సంబంధం. అందువల్ల ఇక్కడ అశ్వం అనేటువంటిది అటు సూర్యుడికి, ఇటు ఈ అశ్విని దేవతలకు కూడా సంబంధిస్తూ మనలో ఆ విధంగా ప్రాణశక్తి ప్రదాయంగా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ అందుకు ఈ అశ్వములు అనేటువంటి సృష్టింపబడ్డాయి అని ఇందులో చెప్పడంలో తస్మాదశ్వ అజాయంత, ఆ యజ్ఞం నుంచి అశ్వములు పుట్టాయి అంటే అర్థం మనకి ప్రాణశక్తి అనేటువంటిది ఉద్భవించింది జీవులకి అని అర్థం. జీవుల్ని సృష్టించేసి ప్రాణశక్తిని కనుక ఇవ్వకపోతే ఊరికనే రాళ్ళు ఎలా ఉన్నాయో మనం కూడా అలాగే ఉంటాం. మన కదలిక, చలనం ఏమి ఉండదు. మనలో పనిచేసేటువంటి వేహి పనిచేయవు. అందుకని ప్రాణశక్తి ప్రధానమైనటువంటిది. ఇకపోతే ఈ మంత్రంలో ఉభయాదత అనేటువంటి ఒక పదం చెప్పబడింది. అంటే ఏమిటి? పై దవడలు, కింద దవడలు. అత అటు పైన ఇటు పై కిందన ఉన్నటువంటి దవడలకి, రెండు దవడలకి పళ్ళు ఉన్నటువంటి జంతువులు అదేమిటిది? అవి కూడా సృష్టింపబడ్డాయి అని చెప్పారు. అంటే ఈ అశ్వములని సంకేతింపబడినటువంటి అగ్నుల్లో రెండు రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి, పనులు. అవేమిటంటే 7 అగ్నులు సూక్ష్మ కక్ష్యల నుండి స్థూల కక్ష్యల్లోకి దిగి వస్తాయి. సూక్ష్మమైనటువంటి కక్ష్యలు అంటే ఫ్రమ్ సటిల్ టు గ్రాసర్ అంటారు దీన్ని. సూక్ష్మమైనటువంటి లోకాల నుంచి స్థూలమైనటువంటి లోకాలు వస్తాయి. అందుకనే మన పంచభూతాల్లో కూడా ఆకాశం నుంచి మొదలుపెట్టి పృథ్వీ దాకా, ఆకాశం అతి సూక్ష్మమైనటువంటిది, పృథ్వీ అతి స్థూలమైనటువంటిది. ఇలాగ మనలో కూడా ఇది సృష్టిలో ఉన్నటువంటి ఒక ప్రణాళిక అని చెప్పుకున్నాం మనం. అలాగే ఈ 7 విధములైనటువంటి అగ్నులు కూడా సూక్ష్మస్థితి నుంచి స్థూలమైనటువంటి స్థితికి దిగిరావడం, ఈ పైనుంచి దిగిరావడం అనేటువంటిది ఇక్కడ
పైదవడకు ఉన్నటువంటి పళ్ళు అని ఒక సంకేతింపబడింది. లేకపోతే ఊరికే పైదవడల సంఖ్య ఉన్నటువంటి